तो जानवर लोग अंदर दर फायर लाइव बाबू लाइन సత్యనారాయణ గారు మీరు ఎక్కడ అండి పెట్టున్నారా అన్ని కుప్పలు కుప్పలు కొన్ని దగ్గర మధ్యలో ఉన్నాయి కదా కుప్పలు పెద్ద కుప్పలు పెట్టి ఎగ్జిట్ ఎంట్రీ అన్ని కవర్ అవుతుంది అది మాకు డైరెక్ట్ లైవ్ వస్తుందా మీడియా మిత్రులకి మన ఏలూరు ప్రజలు అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మనకి ఆనందాన్ని కలిగించాలి ఎట్లాంటి చిన్న చిన్న దుర్ఘటనలు కూడా జరగకుండా చాలా సేఫ్గా మన పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ దీపావళిని ఆనందంతో అదే టైంలో జాగ్రత్తగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము దాని సందర్భంగానే ఈ దీపావళికి సంబంధించి మతాబులన్నీ కొనుక్కునే ప్లేసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు స్టాల్స్ పెట్టడం జరిగింది దీని ద్వారా మన శాంతి భద్రతలతోటి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరుగుతుంది రూల్స్కి లోబడి దే విల్ ఎరెక్ట్ ద షాప్స్ అందరి ప్రజలు కూడా ఎక్కువ గ్రీన్ క్రాకర్స్ వాడుకొని ఈ ఎక్కువ లౌడ్ సౌండ్ తోటి పేషెంట్స్తో కానీ లేకపోతే చుట్టుపక్కల వృద్ధులు మన ఇంట్లో కానీ దానికోసం పోకుండా ఎక్కువ మనము దీపావళి అంటేనే కుందనలతోటి లైట్ ఇవ్వాలి అంతేగాని ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు పక్కన వాళ్ళకి ఆ స్ఫూర్తితో ముందుకెళ్ళి ఎక్కువ కుందనలు కానీ ప్రమిదలు కానీ మీరు అడాప్ట్ చేసుకొని మన ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏలూరు నగరానికి కూడా ఒక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా పూర్గా ఉంది దాని గురించి కూడా మనకి ఒక కంప్లైంట్ ఉండి ఒక స్పెసిఫిక్గా నేషనల్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది మన ఎయిర్ క్వాలిటీ మనం ఇంప్రూవ్ చేసుకుంటే మనకి రవాణా వసతులు కానీ అక్కడి నుంచి సెంటర్లో ఫండింగ్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ దీపావళిని పర్యావరణానికి కాలుష్యం లేకుండా ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు జరుపుకోవని ప్రార్థిస్తున్నాను ఇంకొకటి మన యువత కూడా రిఫ్రాఫ్గా రోడ్ల మీద ఎట్లా అంటే కాల్చడము వచ్చిన వాళ్ళ మీద ఏదైనా చేయడం అట్లాంటిది తీసుకుంటే చాలా గట్టిగా చర్యలు తీసుకుంటాము మీరు మీ ఇంట్లో పిల్లపాపాలతోటి సంతోషంగా నడుచుకోండి మీ సంతోషం వేరే వాళ్ళకి
ఇబ్బంది కలగకూడదు. ప్రజలకి అందరికీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ 10 PM లోపల మీరు ఏమైనా జరుపుకోవాలని సేఫ్టీ తోటి జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ తనిఖీ చేశారు కదా అంతే. క్రాకర్స్ సంబంధించి ధరల విషయంలో ఏమైనా నామ్స్ ఉన్నాయా సార్? ధరలు పర్టికులర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ చూస్తారండి. విల్ బి వరీడ్ ఓన్లీ అబౌట్ ద పబ్లిక్ సేఫ్టీ. సార్ నిబంధనలు అనేవి ఎలా ఉన్నాయి సార్? తనిఖీ చేశారు చేస్తున్నారండి. రెవెన్యూ ప్లాన్ అప్రూవల్ ప్రకారం వాళ్ళు రెవెన్యూ ఇప్పుడు పోలీస్ ఈజ్ మోర్ సేఫ్టీ. ఇక్కడ వచ్చి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళని ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ సర్టిఫికేట్ తీసుకున్నారా, రెవెన్యూ ప్లాన్ ప్రకారం పెడుతున్నారా, మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం పెడుతున్నారా, విల్ టేక్ విల్ ఆర్గనైజ్ ద ట్రాఫిక్ అన్ని రెగ్యులేషన్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది చూసుకుంటారు. హైయెస్ట్ కేసులు పెట్టుంటారండి. ఒకసారి చూడండి, లాస్ట్ ఇయర్ ఎన్ని కేసులు పెట్టారు, ఇయర్ ఎన్ని కేసులు పెట్టారు, మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు. నిన్న కూడా ఒక కేసు పట్టుకున్నారు. విల్ కీప్ కంటిన్యూయింగ్ దట్ ఎన్ఫోర్స్మెంట్. అదే చెప్తున్నాం, ఒకసారి పబ్లిక్ సైడ్ నుంచి కూడా మాకు కోఆపరేషన్ కావాలి. మీరు అనాథరైజ్డ్ ఎంకరేజ్ చేసి మీ ఇంటి పక్కన ఎవరైనా పర్మిషన్ తీసుకొని ప్లేస్లో ఎవరైనా ఇప్పుడు కిరాణా షాప్ వాళ్ళు ఉంటారు, కొంతమంది తీసుకొచ్చి లోపల ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు అందరికీ తెలియదు దాని ప్రభావం ఏముంటుందో. మనం టైమ్ అండ్ అగైన్ చూస్తున్నాం. రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం చాలా ఇన్సిడెంట్స్ జరుగున్నాయి. మీరు కొద్దో గొప్ప డబ్బు కాసుపడి మీ ఇంట్లో ఆ మందు ఈ సామాగ్రి అంతా పెట్టుకుంటే మీ పిల్లలకి, మీకు, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రమాదం. ఏలూరు పబ్లిక్ కూడా నేను ఏం చెప్తున్నాము, మాది ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఉంది. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఇట్లా అనాథరైజ్డ్గా మీకు కూడా ఇబ్బంది కలిగించేటట్టు మందుగుండు సామాగ్రి, ఇది మన ఫైర్ వర్క్స్ ఏమైనా తెచ్చి స్టోర్ చేసుకుంటుంటే పోలీస్కి ఇవ్వండి, ఇమీడియట్లీ విల్ సీజ్ ఇట్. అది ఓన్లీ పోలీస్ మాత్రమే చేస్తే జరిగే ఎన్ఫోర్స్మెంట్ కాదు. ఇది పబ్లిక్ కూడా మీ సేఫ్టీకి మీరు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరైనా ఇల్లీగల్గా ఇట్లా స్టోర్ చేస్తున్నారు అంటే విలేజ్లో కావచ్చు ఎక్కడైనా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ డెఫినెట్లీ రైడ్ దమ్. ఓకే.